కడప జిల్లాలో రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఇప్పటికే పార్టీ ఫిరాయించి తప్పు చేశానని బాధపడుతున్న ఎమ్మెల్యేల జాబితాలో ముందు ఉన్నారు కడప జిల్లా బద్వేల ఎమ్మెల్యే జయరాములు. అయితే అనవసరంగా పార్టీ మారాను అని బహిరంగంగా చెప్పారు ఆయన. ఇక ఇప్పటికే అనేక సమస్యలు అక్కడ పార్టీ కేడర్లో పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇన్నిసార్లు క్లాస్ తీసుకున్నా కడప జిల్లా తెలుగు తమ్ముళ్లలో మార్పు రావడం లేదు. వర్గ విభేదాలు, ఆధిపత్య పోరుతో అధినేతకు తలనొప్పులు తెస్తున్నారు జిల్లా నాయకులు. బద్వేల నియోజకవర్గం ఎపిసోడ్ పార్టీకి పెద్ద సమస్య మారింది. పేరుకి ఇది ఎస్సీ నియోజకవర్గమే అయినా అక్కడ అగ్రవర్ణాల డామినేషన్ ఎక్కువట. ఇదే అక్కడ ఎమ్మెల్యే బాధగా కనిపిస్తుంది. బద్వేల్లోనూ చాలా కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. మొత్తంగా అక్కడ టీడీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి వీరారెడ్డి కూతురు, మాజీ ఎమ్మెల్యే అయిన విజయమ్మ గ్రూపు ఎప్పటి నుంచో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వీరారెడ్డి బద్వేల్కే పరిమితం కాకుండా జిల్లా రాజకీయాలను కూడా శాసించారు. వీరారెడ్డి మరణానంతరం ఆయన కుమార్తె విజయమ్మకు బద్వేల్ ప్రజలు పట్టం కట్టారు. నాటి నుంచి ఆమె ఆధిపత్యమే కొనసాగుతుంది. ఆ తర్వాత బద్వేల్ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయింది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ జ్యోతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయరాములు విజయం సాధించారు. ఆ తర్వాత జయరాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశంలోకి చేరారు. దీంతో బద్వేల్ టీడీపీలో మూడు గ్రూపులు తయారయ్యాయి. విజయమ్మ, విజయ జ్యోతి, ఎమ్మెల్యే జయరాములు ఎవరికి వారు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, అధికార కార్యక్రమాలకు జయరాములు దూరంగా ఉంటున్నారు. ఇక ఎస్సీ నియోజకవర్గాలన్నింటిలో అగ్రవర్ణాల ఆధిపత్యం పెరిగిపోతుంది అని బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీనిపై సీఎంకు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. జిల్లా మంత్రి సీఎం ఇటువంటి మాట చెప్పడం లేదు అని ఆయన వాపోతున్నారు. అధికార పార్టీలకు ఫిరాయించినా తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ను పక్కన పెట్టి విజయమ్మ ఆధిపత్యమే ఇక్కడ కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎస్సీ నియోజకవర్గంపై అగ్రవర్ణాల పెత్తనమేమిటంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇక ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను అని చెప్పినా ఇక్కడ తెలుగుదేశం ఎటువంటి నష్ట నివారణ చర్యలు చేయడం లేదు. దీనికి ముఖ్య కారణం ఆయనకు ఎమ్మెల్యేగా అనుభవం లేదు, అలాగే కేడర్ లేదు. అందుకే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయినా పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు అని తెలుగుదేశం భావిస్తుంది అని తెలుస్తుంది. అంతేకాని ఈ ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ఇక ఆయన కూడా ఈ వారంలో ఓ డిసిషన్ తీసుకుంటారు అని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.